పోలీస్ రిక్రూట్మెంట్ అని మీరు చెప్పినారు. గత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ రోజు కూడా 18,000 మంది పోలీసులను ఒకటే ఒకసారి రిక్రూట్ చేసిన ఘనత ఎవరికి లేదు. తెలంగాణ గవర్నమెంటే చేసింది. నెక్స్ట్ వీక్ అధ్యక్ష భవిష్యత్ రాబోయే 3-4 రోజులలో లైక్లీ 25th నాడు ఆ వివరాలు ఫలితాలు ప్రకటిస్తారు. మన దగ్గర పోలీస్ ట్రైనింగ్కు స్థలం లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నేనే స్వయంగా అభ్యర్థించిన 4,000 మందికి మాకు జాగ లేదు. మీ దగ్గర ఉన్న కాలేజీలు వాడుకుంటున్నారు, వాడుకోమన్నారు. మన దగ్గర ఇప్పుడు ఒక 14,000 మందికి ఇక్కడ ఇస్తాం ట్రైనింగ్, మిగిలిన 4,000 మందికి అక్కడ ఇస్తారు అధ్యక్ష. ఈ 18,000 మందిలో 16,000 మాత్రమే కానిస్టేబుల్స్. వీళ్ళందరికీ కూడా ఐ థింక్ అనదర్ 3-4 డేస్లో ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు. ఇందులో వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి దాని గురించి వాళ్ళు చింతించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అధ్యక్ష, గ్రీన్ హౌజెస్కు డబ్బులు ఇస్తలేరని వారు అన్నారు.